అనురాధ కన్స్ట్రక్షన్స్ సహకారంతో టీడీపీ జిల్లా కార్యదర్శి మాజీ కార్పొరేటర్ సరిపుట్టి రమణ మిత్ర బృందం నగరంలో చేపట్టిన అన్నదాన కార్యక్రమం 10వ రోజుకు చేరుకుంది. ఆదివారం నగరంలోని మదర్ టెరిసా సర్కిల్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్, రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్ స్టాండ్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద ఉన్న నిరుపేదలకు, కరోనా రోగుల బంధువులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నారాయణస్వామి యాదవ్, నగర ఎస్సీ విభాగం అధ్యక్షుడు బంగినాగ, టీడీపీ నాయకులు టైలర్ సీన, నారాయణస్వామి, శ్రీకాంత్ యాదవ్, సరిపూర్తి శ్రీకాంత్, నాగరాజు నాయుడు, లోకేష్ రాయలు, దినేష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారం ఉన్నా లేకపోయినా అధినేత చంద్రబాబు స్ఫూర్తితో ప్రజాసేవలో ముందుంటామని తెలిపారు. ప్రభుత్వం లాక్డౌన్ విధించి దినకూలీలను, చిరు వ్యాపారులను, యాచకులను, నిరుపేదలను విస్మరించిందని మండిపడ్డారు. రెండేండ్ల కాలం పూర్తి చేసుకున్న వైసీపీ ప్రభుత్వం పట్ల ఏపీ ప్రజలు విసిగి వేసారిపోతున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అనునిత్యము ప్రజల పక్షాన్ని నిలబడుతూ సంక్షేమ పథకాలైతేనేమి ఇంకోటైతేనేమనే కాకోకుండా అధికారమే దాహం కాకోకుండా ప్రజా సంక్షేమం కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం. ఈనాడు ఈ రాష్ట్రంలో కరోనా మహమ్మారి దేశాన్ని విలయతాళం చేస్తూ ఉంటే మన వెనకలున్నటువంటి అన్నా క్యాంటీన్ ఎంతోమంది మీరు కూడా చూసింటారు. అదే అన్నా క్యాంటీన్ ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఇంకో రకంగా ఉండే పరిస్థితి. సరే అది కాలేదనే ఉద్దేశంతో కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు అయితేనేమి, మా నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు అయితేనేమి అనునిత్యము ప్రజా సంక్షేమం కోసం మీ వంతుగా మీరు పనిచేయాలని చెప్పని వారి యొక్క ఆదేశానుసారంతో ఈనాడు అనురాధ కన్స్ట్రక్షన్ వారి ఆధ్వర్యంలో సరిపోటే రమణ అనే ఒక మిత్ర బృందం అందరం కలిసి బంగినాగ కావచ్చు, రమణ కావచ్చు, టైలర్ సినా కావచ్చు, నాగరాజ్ నాయుడు కావచ్చు, ఎన్బికే నారాయణ స్వామి కావచ్చు, మన ఉన్నటువంటి శ్రీకాంత్ కావచ్చు, దినేష్ కావచ్చు, ఇలాంటి మిత్ర బృందం ప్రతి దినం ఈ రోజుకు దాదాపు 9-10 రోజుల నుంచి అనునిత్యము ఏదో ఒక కార్యక్రమాలు అన్నదానం చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి కరోనా మహమ్మారి ఎన్ని రోజులు ఉంటుందో కూడా అన్ని రోజులు చేయడానికి వారు సంసిద్ధత వ్యక్తం చేసినారు. వారికి తెలుగుదేశం పార్టీ తరఫున, మా తరఫున కూడా వారి కుటుంబానికి మరింత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈనాడు భవిష్యత్తులో ఈ ఉన్నటువంటి పాలకులు 2 సంవత్సరాలు ఈరోజుకు పాలన, మరి ఈ 2 సంవత్సరాల పాలనలో సాగించినటువంటి కార్యక్రమాలు ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్తాను. ఇది రాజకీయానికి, రాజకీయాల కోసం మాట్లాడేవారు కాదు, ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీలు ఎంతమాత్రం పనిచేస్తూ ఉన్నాయి, మరి ఈనాటి నాయకులు పనిచేస్తున్నాడు. ఈనాడు కొనాడి నాని గారు ఒక ప్రెస్ మీట్ వినండి, ఈనాడు ఏ దౌర్భాగ్యుడు కూడా మాట్లాడలేనటువంటి దుర్భాష మాటలతో మాట్లాడుతూ ఉంటే నిజంగా ఈలా మనకు ప్రజాప్రతినిధులు అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితి వస్తూ ఉంది. తప్పనిసరిగా ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈ ప్రజలకు మొట్టమొదట రాజకీయాలు కాదు కావాల్సింది, వారి యొక్క కష్ట సుఖాల్లో ఆరోగ్యం కానీ ఆకలి తీర్చేదానికి మీరు ముందుండి పనిచేయమని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో పేదోడికి కడుపరా అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను పునరుద్ధరణకు సీఎం జగన్ చొరవ చూపాలన్నారు. లాక్డౌన్లో ప్రభుత్వ సహాయం లేకపోతే పనులు లేక కార్మికులు, దినకూలీలు, నిరుపేదలు, జనసంచారం లేక యాచకులు ఎలా ఆహారం తినగలరో ప్రభుత్వ పెద్దలు యోచించాలన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటీన్లను పునరుద్ధరించాలని, అన్నార్థుల ఆకలి బాధలు తీర్చాలని డిమాండ్ చేశారు. అన్నదాన సేవా కార్యక్రమాలకు యువత కలిసి రావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ ఆదేశాల మేరకు అనంతరం ఇందు కరోనా మహమ్మారి విజృంభించిన సందర్భంగా ఇక్కడ 10 రోజుల నుంచి నిత్యం అన్నదానము చేయుచున్నాము. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలము, తెలుగుదేశము పార్టీ ప్రజలకు ఇంత అందుబాటులో ఉంది. తెలుగుదేశము ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మాకు అనునిత్యము మనుషులను ప్రయోగపడుతున్నాడు. అందుకొని మేము నిత్యము మధ్యాహ్నం నుంచి 12 గంటల నుంచి రైల్వే స్టేషను, బస్ స్టాండు, హాస్పిటలు అక్కడ పేదలకు నిత్యం అన్నదానం చేయిస్తున్నాము. ఇప్పటికి 10 రోజులైంది మేము చాలా కష్టపడి ప్రజలకు సహాయం చేస్తున్నాము. ఈరోజు అనంతపురం నగరంలో అనురాధ కన్స్ట్రక్షన్ వారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పెద్దలు సరిపుట్టి రమణ మిత్రబృందం సహకారంతో ఈరోజు అన్న క్యాంటీన్ దగ్గర అన్నం ప్రదానం చేయడం జరిగినది. ఈరోజు
వైఎస్ఆర్సీపీ వచ్చి 2 సంవత్సరాలు కాబోతుంది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ గాని ఈ రోజు అన్న క్యాండిల్ బంద్ చేసి వైఎస్ఆర్సీపీ తెలిసింది ఈ ప్రభుత్వానికి సిగ్గు ఉండాల పేదోడు కాకలు తీసమంటే పేదోడు జవిలో 10 రూపాయలు కూడా వైఎస్ఆర్సీపీలో ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది దాన్ని సానుకూలంగా సంధించి మాజీ ఎమ్మెల్యే వైకుంఠప్రభ చౌదరి గారి ఆదేశం మేరకు సరిపుట్రామన్న మిత్రబృందంలో ఈరోజు 10 రోజుల నుంచి అన్న క్యాంటీన్ దగ్గర నిత్యం అన్నదానం జరుగుతుంది నిజంగా తెలుగుదేశం పార్టీ ఎస్సీసీల ఆధ్వర్యంలో రమణ అన్న మృత్యుబృందానికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ప్రజలు ప్రతి ఒక్కరూ అన్నం తిన్న ప్రతి ఒక్కరూ ఈ తెలుగుదేశం పార్టీని మా సరిపుట్ర నాయకుల మృత్యుబృందాన్ని కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు